అందరికీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐకి సంబంధించి ఎస్ఐ మెరిట్ లిస్ట్ అనేది ఫైనల్ లిస్ట్ అనేది ఇంకా రాలేదు. ఎవరెవరు సెలెక్ట్ అయినారు, దేనికి సెలెక్ట్ అయినారు అనే దాని గురించి. సో ఇప్పుడు మన డీఏజీ రాజేంద్ర రెడ్డి సార్కి సంబంధించి తను ఒక అప్డేట్ అయితే ఇచ్చాడు. సో అది ఆర్టికల్ కూడా నిన్న సాయంత్రమే ఇచ్చాడు అప్డేట్. ఆర్టికల్ కూడా వేటి న్యూస్లో కూడా వేశారు. చూడండి, ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, 6511 పోలీసు ఉద్యోగాలపై డీజీపీ కీలక ప్రకటన. రాష్ట్రంలో ఇక్కడ చూడండి, రాష్ట్రంలో 6511 పోలీసు ఉద్యోగాల యొక్క 6100 కానిస్టేబుల్ మరియు 411 ఎస్ఐ భర్తీకి న్యాయపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. కోర్టు అనుమతి రాగానే కార్యాచరణ ప్రారంభిస్తామన్నారు. త్వరలో ఎస్ఐ పరీక్షల యొక్క తుది ఫలితాలు విడుదల చేస్తామని తెలిపారు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిలిమ్స్ పూర్తి కాగానే ఈవెంట్స్ ఆగిపోయిన విషయం తెలిసిందే. తాజాగా హైకోర్టు ఆదేశాలతో ఎస్ఐ మెయిన్స్ రిజల్ట్స్ విడుదలయ్యాయి. సో ఈ ఎస్ఐ రిజల్ట్స్ సంబంధించి నాకు తెలిసి కరెక్ట్గా ఇంకో 15 డేస్కంతా, ఒక 10-15 రోజులకంతా మీకు ఎస్ఐ మెయిన్ మెరిట్ లిస్ట్ అనేది ఖచ్చితంగా 100% వచ్చేస్తుంది. కానిస్టేబుల్ మాత్రం ఖచ్చితంగా ఈ మంత్ అయితే 100% అవ్వదు, డిసెంబర్లో అయితే అవ్వదు. ఆ జనవరి 23వ తేదీ కోర్టు సంబంధించిన హీరింగ్ ఉంది. ఆ 23వ తేదీ హీరింగ్ అయితే ఫైనల్ ఆ రోజు ఏదైనా చెప్తే కోర్టు సుప్రీంకోర్టుకు సంబంధించి మళ్ళీ ఏదైనా నెక్స్ట్ డిసిషన్ ఏమైనా తీసుకోవచ్చు. సో ఇది మీకు కానిస్టేబుల్కి సంబంధించి. ఖచ్చితంగా ఎలక్షన్ కోడు మార్చిలోనే ఉందని చెప్పి ఎగ్జాక్ట్గా చెప్తున్నారు, కానీ అది రాంగ్. ఇంతవరకు అది స్టేట్ గవర్నమెంట్ డిసైడ్ చేయదు ఎలక్షన్ మార్చిలో ఉంటుందని చెప్పి, మనం డిసైడ్ చేయం. అది ఎలక్షన్ కమిషన్ ఈసీకి సంబంధించి వాళ్ళు డిసైడ్ చేస్తారు. వాళ్ళు అసలు ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వాళ్ళు నిర్ణయం తీసుకుంటే ప్రతి ఒక్కరికి అనౌన్స్ చేస్తారు, ఆల్ ఇండియా అయితే మొత్తం తెలిసిపోతుంది. సో వాళ్ళు ఎలాంటి డేట్లు కానీ ఎలక్షన్ కోడ్కి సంబంధించి కానీ ఇంతవరకు ఎలాంటి ప్రకటన వాళ్ళు అయితే చేయలేదు. సో మీ యొక్క కానిస్టేబుల్కి సంబంధించి ఎక్కడ ఆగదు, 100% మీకు ఫైనల్ రిజల్ట్స్ కూడా ఇచ్చేస్తారు ఎలక్షన్ కంటే ముందుగా. నా ఎక్స్పెక్టేషను మీకు ఖచ్చితంగా ఫిబ్రవరి 2nd వీక్ 3rd వీక్లో ఆ టైంలో మీకు ఖచ్చితంగా 100% మీకు ఫిజికల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది అయిపోయిన వెంటనే ఖచ్చితంగా మీకు మార్చిలోనే ఎగ్జామ్ ఉంటుంది. ఒక 15-20 రోజులు అటు ఇటు మార్చి 15-20 రోజులని మీకు మెయిన్స్ ఎగ్జామ్ పెడతాడు. ఎగ్జామ్ కంప్లీట్ అయిన ఒక 6-7 రోజులు లేదా 1 వీక్ అంతా ఫైనల్ రిజల్ట్స్ ఇస్తాడు. ఆ ఫైనల్ రిజల్ట్స్ చేసిన తర్వాత అట్టే ఆగిపోతుంది. ఆగిపోయి మీకు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏప్రిల్ మేలో ఉంటే ఉండొచ్చు ఎలక్షన్స్. ఆ ఎలక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని ట్రైనింగ్ అనేది పిలుస్తారనమాట. సో మీరు ఊరికే మీరు అపోహలు అనేది నమ్మద్దండి. ఎలక్షన్ వస్తే ఆగిపోతుందని లేకపోతే మధ్యలో ఆగిపోతుందని నమ్మద్దండి. ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్ ఉంది కాబట్టి, అట్లీస్ట్ ఇంకా నెక్స్ట్ చాలా నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి ఓట్ల కోసమైనా సరే 100% మీ నోటిఫికేషన్ అనేది 100% ఆగనే ఆగదు, ఖచ్చితంగా మీకు జరుగుతుంది. నాకు తెలిసి ఈ 10-15 రోజుల్లోనే మీకు ఎస్ఐ ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా 100% వస్తుంది. కావాలంటే మీరు చూసుకోవచ్చు. తర్వాత వచ్చి ఫిజికల్ సంబంధించి మీకు ఎంత లేట్ అయితే అంత మంచిది, మీకే బెటర్, బాగా ప్రాక్టీస్ చేయొచ్చు. మీరు ఈవెంట్స్ కొంచెం గట్టిగా కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకో మెయిన్స్కి ఎగ్జామ్, మెయిన్స్కి ఇంకా చాలా టైం ఉంది, మార్చిలో ఉంటుంది మెయిన్స్. సో అప్పట్లో మీరు మంచి మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు, బాగా గట్టిగా చదవచ్చు. సో ఊరికి అనవసరం తొందరపడు. ఈవెంట్స్ అన్నారంటే ఈవెంట్స్ ఒకసారి వచ్చి దానికి ఒక 20 రోజులకంతా మళ్ళీ మెయిన్స్ పెడతాడు. మెయిన్స్లో ఎవరెవరైతే కొంచెం అటు ఇటు నా చదివే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ తుళ్ళిపోతారు, తర్వాత చాలా సఫర్ అవుతారు. ఎవరైతే సరిగా చదవలేదో, జాబ్ వస్తుందో లేదో అని డౌట్లతో ఉన్నారో అలాంటి వాళ్ళు గట్టిగా చదవండి, ఖచ్చితంగా ఏదో జాబ్ తగులుకుంటుంది. ఏపీఎస్పీ ఫుల్గా ఉన్న ఎవరైతే ఫిజికల్ బాగున్నారో ఈవెంట్ బాగా ఒక 69-71 కొట్టుకోండి ఈజీగా. 55-60 కొట్టుకున్నా సరే మెయిన్స్లో వచ్చి ఒక 100 మార్కులు దాటిస్తే కానిస్టేబుల్ ఏదో ఒకటి ఏపీఎస్పీ 100% ఏపీఎస్పీ తగులుకుంటుంది. సో నా ఒపీనియన్ అయితే మీకు అలాగే పోస్ట్ పోన్ అవడం ఎంతో బెటర్ అని నా ఒపీనియన్. సో దానివల్ల మీకు చాలా ప్లస్ అవుతుంది. ఇంకోటి మైనస్ కూడా ఉంది, అది ఎందులో అంటే సో ఇప్పుడు కటాఫ్లు కూడా పెరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే కొంచెం టైం దొరికింది కాబట్టి ప్రతి ఒక్కరు చదువుతారు. దీంట్లో మీరు పైకి అప్డేట్ అవ్వాలి, మంచి జాబ్ కొట్టాలి, జాబ్లోకి రావాలి అంటే మాత్రం ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. బాగా చదవండి. థ్యాంక్ యూ.